సందర్భంగా గొడవలూరు మండలం నార్త్ రాంచుపాలెంలో సర్కారు తోపు వీధిలో సర్కారు తోపు యూత్ ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. వైసీపీ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ అభిమానులు బాణాసంచా కాల్చి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీడి చలపతిరావు కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో కోకొల్లు మల్లికార్జున, పెద్దిరెడ్డి మధుసూదన్ రెడ్డి, చేవూరి వేణు, వీరి సంపత్ కుమార్, శాంసన్, ముఖేష్, వెంకట్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీరాల బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ఎన్నికలకు ముందు బీసీ కులాలకు ప్రకటించినటువంటి హామీలన్నీ నెరవేర్చుతారని బీసీ నాయకులు బీరక సురేంద్ర పేర్కొన్నారు. సబ్సిడీలు, ఉచిత కరెంటు, కార్పొరేషన్స్ ఏర్పాటు చేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్ఆర్ పార్టీ రాష్ట చేనేత సెక్రటరీ, వేమూరు నియోజకవర్గ పరిశీలకులైన బీరక సురేంద్రను కలిసి బీసీ చైతన్య వేదిక ప్రతినిధులు కోరారు. బీసీ సామాజిక వర్గాలకు అండగా ఉండాలని కోరారు. ఈ నెల 28న బీసీ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో చీరాల జ్యోతిరావు పులే విగ్రహం సెంటర్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలియజేశారు. బీసీ కులాల యువకులు హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో బీసీ యువజన నాయకులు తాడివలస దేవరాజు, జనార్దన్, కిరణ్, సతీష్, శంకర్, రమేష్ యాదవ్, ప్రసాద్ గౌడ్, రాజా గౌడ్ పాల్గొన్నారు. 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయ కేతనం ఎగురవేశారు. ఇందుట్లో బీసీల పాత్ర చాలా కీలకమని మేము గట్టిగా చెప్తా ఉన్నాం. మరి 139 కులాలుగా ఉన్న బీసీ సామాజిక వర్గాలకి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ జనాభా తమాషా ప్రకారం కార్పొరేషన్కి నిధులు కేటాయిస్తామని జగన్ గారు హామీ ఇవ్వడమే కాకుండా నామినేటెడ్గా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులో కానీ నామినేటెడ్ కాంట్రాక్ట్లో కానీ 50% వరకు మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి 50% వరకు ఇచ్చే విధంగా జీవో కూడా జారీ చేయడం, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 4 సంవత్సరాల్లో 75,000 ఉచితంగా అందిస్తామని ఆర్థిక చేయుతనివ్వడం వల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం బీసీ సామాజిక వర్గాలన్నీ ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేమందరం బీసీ సామాజిక వర్గాలకు ధన్యవాదాలు. 30 తారీఖు సీఎంగా ఆంధ్రప్రదేశ్కి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్రం మొత్తం మీద కూడా బీసీలు చాలా సపోర్ట్ చేసి వైసీపీ గెలవడానికి కూడా ఎంతో కృషి చేసినటువంటి బీసీలకు కూడా జగన్ గారు వరాల జల్లులు ఇచ్చున్నారు. ప్రతి బీసీ కులానికి ఫెడరేషను, అదేవిధంగా విద్యుత్తులో రాయితీలు మరియు అనేక రకాలైన పనిముట్లను కూడా ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నారు. వీటన్నిటిని కూడా మనం సాధించుకోవడానికి మరియు రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి మన బీరక సురేంద్ర గారు, చీరాల వాస్తవ్యులు వారికి బీసీ యువజన సేవా సంఘం తరఫున మెమోరాండం ఇచ్చి బీసీ కులాలకి ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6. 9.7 జీపీఏ సాధించిన వారు 3. 9.5 జీపీఏ సాధించిన వారు 2. 9.3 జీపీఏ సాధించిన వారు 2. 9.2 జీపీఏ సాధించిన వారు 4. 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు 9 పాయింట్ల
గంటకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయగర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.